అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ హైవే రచన రమణజీవి గారు ఈ కథ రెండు వేల సంవత్సరం ఆంధ్రప్రభ ఆదివారం పత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా కథలోకి వెళ్ళే ముందు మన హైవేలో మన ప్రయాణానికి ముందు ప్రయాణానికి ముందు మీరు కొన్ని విషయాలు వివరించాలి ఇప్పుడు మనం ప్రయాణించబోయేది హైవే మీద జాగ్రత్తగా వినండి సుమ ఇక్కడ వేగం వంద కిలోమీటర్లకు తక్కువ ఉండదు గంటకి ఏ చిన్న యాక్సిడెంట్ అయినా మొత్తం వాహనం మనుషులు అంత పచ్చడి పచ్చడి ఇది చాలా కర్కశమైనటువంటి ప్రయాణం గుర్తుంచుకోండి మనల్ని దాటిపోవటానికి మన వెనక వచ్చే వాహనాలు ప్రయత్నిస్తాయి దానికి మాత్రం మనం అనుమతించకూడదు ఇక మనం వెనకబడిపోయినట్టే కానీ మనం మాత్రం ముందున్న వాహనాలను దాటిపోవడానికి అనుక్షణం ప్రయత్నించాలి ఎట్టి పరిస్థితుల్లో వేగాన్ని తగ్గించకూడదు అందరూ రెడీయా బెల్టులు బిగించుకోండి రెడీ వన్ టూ త్రీ పేగు తెగింది నేలను చీల్చిన చిగురు చీకటి సంచిని పగలగొట్టి వెలుగులోకి దూకిన తొలి కేక జుయ్యమని గాలిని కోసుకుంటూ వాతావరణాన్ని చీల్చుకుంటూ ఫిఫ్త్ గేర్ వేగం వేగం తొక్కు యాక్సిలేటర్ దిక్కులన్నీ నిన్న ఆశీర్వదిస్తూ కొత్త వెలుగును రహదారి స్వాగతిస్తూ రహదారి కటు ఇటు వేగంగా వెనక్కిపోతున్న ఋతువులు కాలాలు పాకటం నడకలోకి పరిణమిస్తూ ఆటలు పాటలు బుడిబుడి నడకలు శూన్యంలో ఆలోచనల్ని పేరుస్తూ అమాయకత్వాన్ని తెలివితేటల మోసలోకి ఒలికిస్తూ చదువు ఒక విషకషాయం గింజుకుంటూ ఏడుస్తున్న బాల్యాన్ని కాళ్ళు చేతులు పట్టుకుని బళ్ళో పడేటాలు కదలకుండా చుట్టూ నలుగురు పిల్లలు జైలు గోడల్లాగా పలకల మీద రాసుకుంటూ ఆటలు అమృత ప్రియం నిక్కరు జేబు నిండా గోళీల సవ్వళ్ళు ప్రపంచ విజేతలు సిగ్గుపడేలాగా పద పద అదిగో బాల్యం రోడ్డు కడ్డంగా గోడల పోని కొట్టో నూట ముప్పై కిలోమీటర్ స్పీడ్తో కొట్టు అప్పుడే దాన్ని ఛేదించగలిగేది పోనీ స్పీడ్ ఇంకా స్పీడ్ శభాష్ బాల్యాన్ని కూల్చేశాం అమాయకత్వపు వీపు మేయించి ఎగిరి దూకేశాం పిపాలోంచి గొంగళ పురుగు ప్రపంచంలో ఏ సువాసనలు కొత్త కొత్త వాసనలు ఆహా నిటారుగా నిలబడ్డ వయోలిన్లు శరీర వృక్షానికి కొత్త కొత్త కాపులు ముట్టుకుంటే రగులుకునే రాగాలు గాలి తగిలిన జలజల రాలే పూల గీతాలు అగ్ని పర్వతాలు వెదజల్లే తడి లావాలు రాత్రంతా ఏమీ అర్థం కాని అనుభూతులు నల్లటి ఆకాశం నిండా మిరుమిట్లు గొలుపుతో ఉల్కాపాతాలు సుదీర్ఘమైన రాత్రులు గాలిలో తేలిపోయే కళలు శిఖరాల నుంచి లోయల్లోకి మెత్తగా జారిపోవటాలు ఎంత పరిగెత్తినా ఓ అంగుళం కూడా కదలనట్టు కలలు హఠాత్తుగా గాలి మొత్తంలో ఏదో కొత్తదనం ఏం జరిగింది అదిగో యవ్వనం సీతా చిలక అరే లోకమే మారిపోయింది ఏంటి శృతి చేసిన వేణలు రంగులు రంగులు చెప్పనలవి కాని రంగులు సీతాకొక చిలక వాహనం మీద వాలింది వాహనం వీపు నిండా ఇంద్రధనస్సుల పరావర్తనాలు ఇప్పుడు మా వాహనం ఒక పరిమళ భరిత సుగంధ రథం కళ్ళ నిండా ఓ కొత్త దృష్టి చెవులు నిండా ఎన్నడూ వినని రాగాలు ఒక్క స్పర్శకే కోటి గొంతుల్ని మొలిపించుకునే చర్మం మాటల్లో పడి వేగం తగ్గుతోంది తొక్కు యాక్సిలేటర్ వెనక నుంచి ఏదో వాహనం పోని స్పీడ్ ఇంకా స్పీడ్ వెనక వాహనం అదేంటది పోలరథం ఎప్పుడు ఎరగని పూలు ఇన్నాళ్ళు ఎక్కడ దాగున్నాయో దానికి ఎలా దొరికాయి ఎట్లా అలంకరించుకుందో వేగం ఆలోచనలు అనుభూతులు తర్వాత ముందు వేగం పోలరథం మమ్మల్ని దాటలేకపోయింది అయితే విచిత్రంగా పూల రథంలో ఇచ్చి ఒక నిచ్చెన మా వాహనం మీద పడింది కొందరు అమ్మాయిలు సీతాకోక లాంటి అమ్మాయిలు పువ్వుల్లాంటి చేతులతో మా వాహనంలోకి వచ్చేశారు గాలికి రెపరెపలాడుతున్న లంగా ఓడీలతో కొందరు నూనె గొమేసాల అబ్బాయిలు కూడా అది ఆనందానికి పరాకాష్ట చెలరేగి విరబోసుకుని నర్తించే రాత్రులు నేలను చీల్చే తీవ్రతలు అరచేతుల్లో విద్యుత్తు వేళ్ల కొసల్లో జ్వాలాశిఖలు చూపును కూడా ఓ స్పర్శగా మార్చేసే ఇంద్రజాలాలు కాలం ఘనీభవించిన రోజులు కాలం ఘనీభవించినా పర్వాలేదు వేగం మాత్రం తగ్గకూడదు స్పీడ్ ఇంకా స్పీడ్ అదిగో సిద్ధాంతాల రహదారిలోకి అడుగు పెడుతున్నాం జీవితం గురించి ఇంతవరకు తెలియని సరికొత్త అర్థాలను తెలుసుకోబోతున్నాం ఆహా అసలు ఆనందం ఉంటుంది అందమైన ఆడపిల్ల కంటే ఎక్కువ రంగులు వాళ్ళ సొంతం రకరకాల సిద్ధాంతాల వాళ్ళు రంగురంగుల వాహనాల్లో వచ్చేస్తున్నారు కొందరు ముసుగుల్లో కొందరు పుస్తకాల మొహాలతో దగ్గరికి వచ్చేశారు ఎన్ని రంగుల్ని ఫెడేలు ఫెడేల్ మని మా వాహనంలోకి జల్లేశారు మాలో చాలామంది రకరకాల రంగుల్లోకి మారిపోయారు కొత్త జీవితం ప్రారంభమైనట్టు అనుభూతి చర్చించే ఋతువు వచ్చేసింది మెదడుకు మేతలు సుదీర్ఘంగా శాస్త్ర అధ్యయనాలు జ్ఞాన నిరూపణలు ఆత్మశోధనలు అంతం లేని రాత్రుళ్ళు అంతులేని చర్చలు పరిశోధనలు వీటన్నిటి మధ్యలో జీవితం గడపడానికి చిల్లర ఉద్యోగాలు ఆఫీసుల్లో కత్తి యుద్ధాలు ఏదన్నా కానీ బేగం బేగం తగ్గడానికి వీల్లేదు స్పీడ్ స్పీడ్ అందరికీ కలిపి గంపెడు పిల్లలు పుట్టారు వాహనంలో ఎంతో కాలానికి అమాయకత్వం వాసన చిగురు పాదాలు పూరేకుల అరిచేతులు ఉపనయనాల కాలం ప్రవేశించింది పిల్లలందరికీ గుండ్లు చేసి తలంట్లో పోసి బయటికి తీయండి తాళాలు తిప్పండి పిల్లల తలల్లో పెట్టి ఒక్క తాళము పట్టడం లేదా తాళాలు ఎప్పుడు పట్టవు తలల్లో తాళం చెవి పట్టేలా రంధ్రాలు కొట్టండి తరతరాల వారసత్వ సంపద ఈ నాగరిక తాళాలు కానియాలి త్వరగా ముహూర్తం మించిపోతోంది పిల్లలకు కీ ఇవ్వండి వీపులు తెరిచి బ్యాటరీ కొక్కండి పుస్తకాలతో తొక్కించండి కంప్యూటర్లతో కాటేయించండి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో తోసేయండి కానివ్వండి మీ పాత రోజులు అనుకున్నారా ఓ పలక ఓ బలపం జేబులో రెండు నూను నూగు జీడీలు చండా మార్కు స్కూళ్లలో ముండా చదువులు ఇవి ఇది ఫ్లాపీల యుగం పెప్సీల జగం జీవితానికి కావలసిన మొదటిది కెరీర్ రెండవది కెరీర్ మూడవది కూడా కెరీరే నీ ఎమ్మెల్యేలు నీ ఎంఏలు బిఏలు పైసా కొరగా ఇక్కడ ఎంసెట్లు ఎంబీఏలు ఐపీఎస్లు ఐఏఎస్లు మిస్కాలు తిప్పు పిల్లల్ని క్రషింగ్ మిషన్లో అదృష్టం బాగుంటే డాక్టర్ ఇంజనీర్ అవి బయటకు వస్తారు లేదా ఆ అనుభవం జీవితంలో అన్ని కష్టాలని తట్టుకునే శక్తినిస్తుంది మధ్య వయసులో పూలు కలలు కల్కీ బాత్ అనుభూతులకు ఆహ్లాదాలకు గుడ్ బై శాలరీ ఇంక్రిమెంట్ ఎంత అందమైంది ప్రపంచంలో ఇంద్రధనుసుల కంటే అందమైనవి కరెన్సీ నోట్లు సూర్యోదయాలు పౌర్ణమి చంద్రులు ఎందుకు పనికొస్తారు పచ్చ నోట్ల ముందు ఏమైనా చెయ్యి ముందు డబ్బు సంపాదించు విజయాన్ని సంపాదించు కీర్తి సంపాదించు ఎవరి భుజం మీద నీ చేయి ఉందో వాడి తలే నరికేసి అవసరమైతే నువ్వు చూడాల్సింది నీ సోదరుల్లో కౌరవతనాన్ని మాత్రమే వేయి బాణం ముసలి ముతక చూడకు నిరాయుధుడని సందేహించకు నాగాస్త్రానికి నువ్వు వెయ్యాల్సింది గరుడాస్త్రం కాదు మానవాస్త్రం దేన్నైనా నిమిషాల్లో ఛేదిస్తుంది గద్దన్న పరాకుగా ఉండొచ్చు అంత సేఫ్ వారు చేయాలి ఏ వాళ్ళు ఎట్టయినా చస్తారు ఎవరె రాత వాళ్ళది అయినా నువ్వు నిమిత్త మాత్రుడివి మధ్య వయసు ఫిలాసఫీ ఇది ఒక్క దయావృక్షం కూడా లేని కటిక ఎడారి ఈ విజయ దరహాస ఎడారిలోను ఒక నిప్పు కోడివి నీకే ఆర్తనాదాలు వినిపించవు ఏ కన్నీటి దృశ్యాలు కనిపించవు పిల్లలకు వయసు వచ్చిందా వాహనం తలుపులు మూసేయండి సీతాకొక చిలకలు సిద్ధాంతాల రంగులు పడతాయి జాగ్రత్త మీ అమ్మాయి ప్రేమించిందా చీరే మొండని అనుభూతుల ఒళ్ళు కొవ్వు జాగ్రత్త మన సమాజం మన కీర్తి ప్రష్ఠ ప్రతిష్టలు మన వంశం మన అంతస్తు నీ కొడుకు చర్చలు చెత్త అంటూ స్నేహితులతో తిరుగుతున్నాడా రాత్రులు ఆలస్యంగా వస్తున్నాడా ధోలుతీ సిద్ధాంతాలు ఏంటి నాన్ చెప్పు నీకు తెలుసుగా వినడా తను కూడా అనుభవించి ఎలా నాన్సెన్సో తెలుసుకోవాలనుకుంటున్నాడా తెలుసుకునే లోపల జీవితం అయిపోతుందని చెప్పు దానికంటే సమాజంలో ఉన్నత స్థానం ముఖ్యం అని చెప్పు నాలుగు రాళ్ళు శాశ్వతం అని చెప్పు అప్పటికీ వినడా అయితే అన్నం పెట్టద్దు గంటే ఇంట్లోంచి కమాన్ వేగం వేగం ఎదురుగా ఏదో యాక్సిడెంట్ తలకిందులైన లారీ నేల మీద పడిన డ్రైవర్ తలలోంచి మెల్లగా ముఖం మీద కారుతున్న ద్రవం బతికాడో సచ్చాడో మనకు అనవసరం ఏం జరిగినా వాహనం ఆగటానికి వీళ్ళే తిట్టే పరిస్థితుల్లో వేగం వేగం మీ ఆవిడ చచ్చిపోయిందా పారై ఆలస్యం దేనికి మమ్మీగా మార్చి దాచుకుంటావా నో సమాజం ఒప్పుకోదు కావాలంటే లోన్ దొరికితే తాజ్మహల్ కట్టించుకో మమ్మీలు గిమ్మీలు జాంతయి విసురు కిందకే వేగంలోంచి జారిన నిశ్చల శరీరం అతి త్వరలో వాహనాల కింద నలిగి రోడ్డుకు అతుక్కుబోయే ఛాయాచిత్రం ఏమిటి జీవితం ఇంతేనా ఇంతేనా ఆ సాహచర్యం అంతా ఏమైంది ఆల్బంలో ఫోటోలు అన్నీ తెల్లగా పాలిపోయాయి ఏమిటి మనిషి లేకపోతే ఫోటోలు కూడా చచ్చిపోతాయా భార్య ఏదని దిక్కులు నడుక్కో వేమన నగ్నత్వాన్ని ఒళ్ళంతా తొడుక్కో ఈ జీవితం కఠినాతి కఠినం ఈ ప్రయాణం నిరంకుశ స్వైర విహారం వేగం వేగం పద స్పీడ్ ఇంకా స్పీడ్ ఎగిరిపోతున్న క్యాలెండర్ కాగితాలు తేదీలు నిమిషాలు గంటలు నెలలు సంవత్సరాలు రాలిపోతున్నాయి మైళ్ళకు మైళ్ళు కూలిపోతున్నాయి ఈ ప్రయాణం సాగుతూనే ఉంది జుట్టు ఓడిపోయింది ఒళ్ళంతా నరాలు తేలిపోయాయి మొహం నిండా ఎముకలు ఓహ్ ఎంత ప్రయాణం చేశాను యాభై తొమ్మిది సంవత్సరాల దూరం తల వంచి యాక్సిలేటర్ మీద ఉన్న నా కాలు వంక చూసుకున్నాను నా కాలికి బదులు ఒక ఎండిపోయిన కొయ్య మొక్క ఆశ్చర్యం చర్మంలాగా దాని చుట్టూ ఏదో బెరడు బెరడా లేకపోతే నా చర్మమా ఒక్క స్పర్శక కోటి గొంతుల్ని మెలిపించు మెలిపించుకున్నటువంటి చర్మం నా చర్మం ఏది ఏది మైసూర్ శాండిల్తో రోజు తొమ్మిది తోమి తోమి వదిలిన నా చర్మం ఏది ఏది నా శారీరక వ్యక్తీకరణ ఏది బావురుమని ఆడవాలనిపిస్తోంది నేను సంపాదించినంతా ఇచ్చేస్తాను నా ఫ్యాక్టరీలు ఎస్టేట్లు అన్నీ ఇచ్చేస్తాను ఎవరైనా నా చర్మాన్ని నాకు ఇవ్వగలరా నా బాల్యాన్ని నాకు ఇవ్వగలరా నా యవ్వనాన్ని నాకు ఇవ్వగలరా పోని అవేమీ వద్దు ఈ ఎండిపోయిన తనం నుంచి విముక్తిని ప్రసాదించగలరా ఈ కొయ్య బతుకు నేను జీవించలేను ఒకడే నీకు దిక్కు ఇన్నాళ్ళు వెర్రవిగావుగా దేవుడు లేడని హే భగవాన్ ఈ రసహీన జీవితం నుంచి నువ్వే కాపాడాలి నాయన వేగం తగ్గుతోందేంటి ఏమైంది తొక్కు కానీ యాక్సిలేటర్ని చెక్క మొక్క తొక్కజాలదు వాహనం ఆగిపోయింది కింద నేల నేల మీద మొదటిసారిగా అడుగుపెట్టాను ఇంత చల్లగా ఉంటుందా నేల కమ్మటి మట్టి వాసన నేను దిగిన మరుక్షణం వాహనం వెళ్ళిపోయింది ఎన్నో ఏళ్ళ నా సంబంధం తెగి దూరంగా పోతోంది ఎడమ వైపు రోడ్డు పక్కన వెళ్లికిలా పడుకొని నిదానంగా నా చుట్టూ నాలుగు రాళ్ళు పేర్చుకున్నాను చూసారా ఇది మీ అందరికీ కథలాగా అనిపించట్లేదు ఇదే కథ అండి ఇలా ఉంది అని చెప్పాలనుకుంటాం ఎందుకంటే దాంట్లో ఒక ఫ్యామిలీ లేదు ఒక భార్య లేదు ఒక పిల్లలు లేరు ఒక సంసారం లేదు ఒక కట్టుబాట్లు లేవు లేకపోతే ఒక నిరుపేదతనం లేదు ఒక ధనవంతులతోనో లేదు ఒక నీతి ఏమి లేవు దాంట్లో కానీ మన ప్రయాణాన్ని చాలా క్లియర్గా చెప్తోంది సిస్టమ్ ఏమిటి మన ప్రయాణం ఇంత దారుణంగా ఉంది ఎందుకు ఈ జీవితంలో ఇంత హడావిడి ఇంత టెన్షన్ ఇంత లాస్ట్కి చివరికి మైసూర్ శాండల్తో తోముకున్న నా శరీరం ఏమైందని అడుగుతున్నాడు ఆ ఫీల్ అవుతున్నాడు అనమాట ఇలాంటివన్నీ అంటే మనం తుచ్ఛమైన వాటి వాటి అన్నిటికీ మన సమయాన్ని వెచ్చిస్తున్నాము లైఫ్ అంతా చివరికి వచ్చేదానికి ఏం మిగలదు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ చూసుకోవటం అని చెప్పని ఫ్యామిలీ కోసం గానుగ్రద్దుగా పరిగెడుతూ ఉంటారు ఆడవాళ్ళు అంతే మగవాళ్ళు అంతే సో ఇలాగ పరిగెట్టి పరిగిట్టి పిల్లలు చదివించి చదివించి నానా బాధలు పడిసి ఎవరికి ఎక్కడికి చేరుతున్నాం అంటే అక్కడికే చేరుతున్నాం తీరకి ఏం మిగిలిదే ఉండదు మనకి ఏదో సంపాదించుకున్న నాలుగు రాళ్ళు ఉంటాయో అవి కూడా మనం అనుభవించం నాకు తెలిసినంతవరకు అవి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అంత దాచిపెట్టుకోవడమే సరిపోతుంది మనకి సో అది ఈ కథలో చెప్పదలుచుకున్నది నాకెంతో నచ్చింది ఈ కథ ఎందుకంటే జీవితపు ప్రయాణం ఇంత చక్కగా ఉందంటే మధురంగా ఆయన దాన్ని రాయటం కూడా ఎంత చక్కగా రాశారంటే చాలా మధురంగా ఉంది ఆ పదాల కూర్పు వినటానికి కూడా ఎంతో హాయిగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు